విశ్వవిస్త క్షణమాచక్రం పేరుతో పత్రిజీకి సమకాలికులుగా చరిత్రకెక్కి ఆ రోజు దగ్గరలో ఉంది. మరి అంత అద్భుతమైన అవకాశం ఎంతో ఉంది మనలో. మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకొని ఇంతకంటే ఏం చేస్తారు? మొన్న ఒక మేడం ఫోన్ చేశారు, చేసి నేను ఒక పిరమిడ్కి వర్క్ చేస్తున్నాను, నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు లేనిపోని అన్నీ అన్నారు అంటున్నారు, అసలు వాళ్ళతో మాట్లాడద్దు అంటున్నారు. అసలు నేను నాతో కలిసి పనిచేసే వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడకూడదని నీ కోసం చేస్తే చాలా అంటున్నారు, నేనేం చేయాలి, నువ్వు ఎలా నెగ్గుకొస్తున్నావు అక్కడ అని అడిగింది. అంటే నేను అంటారు అన్నట్టు వాళ్ళ హక్కు. నే చిన్న స్టోరీ చెప్పానమాట, గుళ్ళో రాయి ఎన్నో ఉలి దెబ్బలు తింటేనే అందరూ వచ్చి మొక్కుతున్నారు, గడప మీద ఉన్న రాయి ఏ దెబ్బ తగల్ల కానీ అందరు తొక్కుతున్నారు. మనం వీళ్ళ మాటలు కానీ వీళ్ళ చేతలు కానీ మనం నమ్మిన సత్యానికి మనం నిలబడినప్పుడు ఆ ఉలి దెబ్బల్లాగా తగిలితేనే మనం రేపొద్దున అందరితో నమస్కరించుకోగలుగుతాము, చరిత్రలో మనకంటూ ఒక పేజీని మిగుల్చుకోగలుగుతాము అనటం సహజం, మనం పడటం సహజం, భయం లేదు. నువ్వుకెళ్ళి ఏం చేస్తారు, ఇంకేం చేస్తారు, ఇంకెంతగా ఏం చేయగలవు, ఇంతకన్నా ఇంకేం చేయలేరు వాళ్ళు. ఈ మాట కన్నా ఇంకా ఆ తర్వాత మాట లేదు, తెలుసు కదా. ఇంకా అటుండవు, నీకు భయం ఏంటి, ఎవరిని చూసి భయపడాలి, ఎందుకు భయపడాలి, ఎందుకు భయపడాలి, అసలుకి ఎవరిని గురించి భయపడాలి? నువ్వు ఏ సత్యాన్ని అయితే నమ్మావో ఆ సత్యాన్ని ఎలుగెత్తి చాటు, ఎవరు వస్తారో చూద్దామన్న ఆ ఒక్క మాటతోటి తను ఆ పిరమిడ్ వర్క్ను ముందుకు స్టార్ట్ చేసింది. ఇలా స్టార్ట్ చేసేది మళ్ళీ 3 డేస్ తర్వాత ఫోన్ చేసి చెప్పింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం మాట్లాడే ఒక మాట ఒక ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. మనం ఎంత చేస్తామో దానికన్నా 100 రెట్లు 1000 రెట్లు ఉత్సాహాన్ని అందరిలో నింపచ్చు అనేది అర్థమైంది నాకు. అందుకని మనందరం ఏమి తక్కువ వాళ్ళం కాదు, చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం, దేన్నైనా ఎదుర్కోగలమన్న గుండె ధైర్యం మనలో ఉంటే చాలు. మరి ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు, మరి ఉమెన్స్ డే రోజున ఈ భాగ్యనగర్ టీం మరి మరికొన్ని కార్యక్రమాలతో ఒక విస్తృతంగా ఈసారి కొత్త ప్రణాళికతో మరి మీ ముందుకు రావాలనుకుంటుంది. ఇవన్నీ మరి త్వరలోనే మీకు మళ్ళీ అనౌన్స్ చేయబోతున్నాం. మరి ఈరోజు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ గురువుగారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా ధర్మచక్ర అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మహిళా ధర్మచక్రమే కదా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మన మూమెంటే అది, అక్కడి నుంచే మొదలుపెట్టాం. మరి ఎప్పుడో మొదలుపెట్టినప్పటికీ మూమెంటు మహిళా ధర్మచక్రంతో ప్రపంచవ్యాప్తమైంది. అది ఎందుకంటే ఎవరో చేస్తున్నారని చెప్పేసి మహిళలకి నిజంగానే ఇప్పుడు మేడం అన్నట్టుగా ఎక్కడ పెద్దపీట వేసేసి మనకి తక్కువైపోతామేమో అని ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. దానికి ఆ కార్యక్రమం జరగకూడదని చెప్పేసి చివరి వరకు కూడా, అంటే రేపు ఎల్లుండి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందనక కూడా దాన్ని ఆపాలని ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. కానీ మరి ఆ శక్తి ఎక్కడ పోతుంది, మరి ఆ శక్తి అలా నడిపించింది ఆ కార్యక్రమాన్ని. మరి ఈ రోజున మరి ఆ వాగ్దాటితోటి మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న మహిళలందరినీ ఆకర్షించుకోవడానికి మొదలుపెట్టింది, ఏదో ప్లాన్ వేసింది గట్టిగానే లక్ష్మి మేడం. మరి నిజంగానే ఈ విషయంలో అలా అని చెప్పటం అని కావడం కాదు, కానీ నాకుగా నేను నా ఎక్స్పీరియన్స్ కూడా 2008లో పత్రిసారు కడతాల చుట్టుపక్కల ధ్యాన ప్రచారం చేయమన్నప్పుడు ధ్యాన ప్రచారం ఒక ఎత్తు అయితే అక్కడ కైలాసపూర్లో జరిగే కార్యక్రమాలకి తుక్కు కూడా దగ్గర నుంచి మొదలు పెడితే కలవగుర్తి ఆల్మోస్ట్ జడ్చర్ల వరకు దాదాపు 20,000 పాంప్లెట్లు పంచేవాళ్ళం. దానికి సపోర్ట్ చేసింది మహిళలే నాకు నిజంగా. ఆ రోజున ఒక 10 మంది లేడీస్ వచ్చి వాళ్ళు అలా 2 వెహికల్స్లో వెళ్ళేవాళ్ళం. ఆ పంచుతుంటే మార్నింగ్ 10 o'clock స్టార్ట్ చేస్తే నైట్ 10 రాత్రిపూట ఎలా వెళ్ళి వాళ్ళు తెలియని ఊర్లో పంచుతుంటే నాకే అనిపించేది అసలు మీరు ఏ ధైర్యంతో పంచుతున్నారంటే ఒకటి చేతిలో ఉన్న పాంప్లెంటు దానిలో ఉన్న పత్రిసార్ ఫోటో రెండు మీరు మమ్మల్ని తీసుకొచ్చారు మాకు ధైర్యం. ఆ వ్యాన్ తిరుగుతుండేది పత్రిసార్ పాటలతోటే తిరిగేది అదే ధైర్యం అన్నమాట. ఏ చివర వాళ్ళు ఊర్లో ఆ పల్లెటూరులో దారులు తెలియదు మనకి, కానీ ఆ వ్యాన్ ఎక్కడ మోగుతుంటే అక్కడికి వచ్చేసేవాళ్ళు మళ్ళీ అది అయిపోగానే. అంటే అంత పట్టుదలగా మరి ఆ రోజున
వనస్థలిపురం కానీ మా ఎల్బినార్ మాస్టర్స్ కానీ అంత సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా మరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి మన చైర్మన్ గారు ధ్యానభాగ్య నగర్ చైర్మన్ గారు కృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం అండి. వీళ్ళంతా చెప్పిందంతా ఎవరు మనకి ఇచ్చారంటే పత్రి గారు. ఒక్కసారి గట్టిగా చెప్పాలి కూడా. ఎందుకంటే ప్రతి స్త్రీ ధ్యానం చేయక్కర్లేదు, పురుషుడు చేయాలి. కానీ ఏ స్త్రీ అయితే ధ్యానం చేస్తుందో ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది. ఆ ఇల్లు ఎప్పుడు రోజు పండుగలాగానే ఉంటుంది. ఎందుకంటే ముందే సహనం ఎక్కువ. ఇంకా వాళ్ళు ధ్యానం చేస్తే ఇంకే స్థాయికి వెళ్తారో అర్థం చేసుకోండి. అలాగే ఆ కుటుంబము ఆ ధ్యానంతో నిండిపోతుంది. ఆ పిల్లలు, ఆ పిల్లలు కూడా చేసిన తర్వాత ఆ పిల్లలు ఇంకా ముందు తరాలు ఎలా తయారవుతారు? ఆ తల్లే కదా కారణము. మరి స్త్రీ ఎంత గొప్పది చూడండి. ఇక్కడ అది ఎవరు ఇచ్చారు? మరి మనకి మన గురుగారు ఇచ్చారు. ఆయనకి ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా తక్వే. ఎందుకంటే మనకు ఎవరు తెలియదు. తెలియసిన మహానుభావుడికి మనం ఎన్ని శతకోటి వందనాలు చెప్పుకున్నా తక్వే. ఒకసారి గట్టిగా చెప్పగలుగుతాం పత్రి గారికి. ప్రతి మహిళలో శక్తి ఉంది, కానీ తనకు తెలియదు ఆ శక్తి ఎంత ఉందనేది. ఎప్పుడు తెలిసిందంటే పత్రి గారు వచ్చిన తర్వాత వాళ్ళందరిని మేలుకొల్పాడు, ఈ విధంగా అందరూ ఇలా బయటకు వచ్చారు. లేకుంటే ఎవరన్నా వచ్చి ఈ స్టేజ్ మీద మాట్లాడేవారా? నలుగురిలో మాట్లాడినకే రాలేరు. మరి ఇంతమందిని తయారు చేశారంటే ఆ గురుగారికి మనం ఏం చెప్పాలా? ఎంతో పేరు చెప్పుకుంటున్నాం మీరు, సీతాదేవి అని, సత్యభామ కోసము. నేను వాళ్ళ కోసం చెప్పను, మీకోసం చెప్తాను ఈరోజు. ఎందుకంటే మీరు ఈరోజు ఉన్నారు. మీకు ఆ ధైర్యం ఇచ్చింది పత్రి గారు, మిమ్మల్ని తయారు చేసింది పత్రి గారు. ఆయనకు చెప్పలు కొడదాం. ఆయనకు మరోసారి మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఇక్కడ నిజమైన సత్యభామలు, నిజమైన సీతలు ఇక్కడున్నారు. ఇప్పుడు నేను అంటాను చూడండి, ఒక అద్భుతమైన లక్ష్మి గారు ఇందాక మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకు ఆ ధైర్యం? ఆమె సాధన చేస్తుంది గంటలు గంటలు కూర్చుంటుంది. అంటే 12 గంటలు కూర్చుంటే లేవనే లేదు, సాధనతో వస్తుంది. ఒక గంట చేస్తే ఏం కాదు, ఉంటుంది అంతే. కానీ అంత గొప్పగా ఎదగాలనుకున్నప్పుడు, ఆ శక్తి రావాలనుకున్నప్పుడు, మన మాట చెల్లుబాటు కావాలనుకున్నప్పుడు, మన సంకల్పం నెరవేరాలన్నప్పుడు మన సాధన పెంచుకోవాలి. అది ఎంత పెంచితే మీరంత గొప్ప శక్తివంతులు అవుతారు. మీ శక్తితో లోక కళ్యాణం చేయండి. ఫస్ట్ మన ఇల్లు, మన ఇంట్లో జయించండి, మన కుటుంబాన్ని జయించండి. తర్వాత ఆటోమేటిక్గా అన్నీ జయించినట్టే అయిపోతుంది. అది అంతే, అక్కడితోటే మొదలవుతుంది. అందుకే పత్రి గారు అక్కడి నుంచే పట్టుకొచ్చారు. మహిళల ముందు తీసుకొస్తే ప్రపంచమే ఆరిపోతుందని ఆయన సంకల్పం మీద గొప్పది చూడండి. భాగ్యనగరం టీం అనేది 2017 స్టార్ట్ అయింది. అది గురుగారికి వచ్చిన ఆలోచన. ఇంకా ముందు కూడా భాగ్యనగరం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం, చేస్తాం. మీ అంత సహకారంతో ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మరి మన మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురి అన్నదానం ట్రస్టీగా, అలాగే మహేశ్వర పిరమిడ్ ట్రస్టీగా ఉన్న సాంసరావు, మైక్లు ఇచ్చారు.
బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి మరి స్వర్ణమాల పత్రి మేడంకి మీ ఇచ్చేసిన ప్రౌఢ మాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా నా శుభాకాంక్షలు. మరి చెప్పుకోవాలంటే ఆదిపరాశక్తి ఫస్ట్ ఆదిపరాశక్తి సృష్టిలో దేవి భాగవతంలో ఆదిపరాశక్తి ద్వారానే సృష్టి అంతా స్టార్ట్ అయింది. భారతదేశం కాదు ప్రపంచంలో స్త్రీకి గౌరవించే గొప్ప దేశం ఏదంటే భారతదేశం నాకు తెలుసు. ఎందుకంటే మన హిందూ దాంట్లో కూడా మరి స్త్రీకి మరి గాయత్రి మంత్రం కానీ లలితాదేవి కానీ మరి ఏది చూసుకున్నా మీరు చూడండి గమనించండి, మరి మీరు ఎవరన్నా దేవి భాగవతం చదివారా? దేవి భాగవతంలో సృష్టి మొత్తం ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా ఇదయ్యింది, ఆమె ఆది మహా పరాశక్తి నుంచి త్రిమూర్తులు ఎలా వచ్చారు, సృష్టి స్థితి లయలు ఎంత ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు న్యూయార్జీ అసెన్షన్ కూడా దాంట్లో ఒక భాగమే. మీరు కరెక్ట్గా చదివితే మరి దేవి భాగవతం మొత్తం పూర్తిగా చదివితే మన యొక్క భారత విశిష్టత మన ధ్యానము అన్నీ కూడా చాలా అద్భుతంగా వస్తాయి. అప్పుడు నాకు అనిపించింది పత్రి గారు ఇంత గొప్పగా ఎందుకు తీసుకొచ్చారు ఈ కాలంలో కలియుగంలో మరి మహిళల్ని తీర్చిదిద్దటానికి ఆయన కంకణం కట్టుకున్నారు. మనందరం కూడా మరి పత్రి గారికి హాట్సప్, ఆయన దట్ ఈజ్ పత్రిజీ అంటే అది గొప్ప నిజంగానే ఇది. మరి ఆయన అక్కడ రెస్ట్ తీసుకున్నా కూడా మన అందరం కూడా ఇంకా ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉండాలా. మరి వాళ్ళ బ్యాగనర్ టీము చేస్తుందంటే గ్రేటు. 2017లో మరి ఫస్ట్ తాజ్ హోటల్లోనే బ్యాగనర్ టీం స్టార్ట్ అయ్యింది. యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో బ్యాగనర్ టీం పెట్టాలని చెప్పి అనుకుంటుంటే అనుకోకుండా ఆ రోజు ఇదయింది. ఆ తర్వాత రాంబాబు గారి ఇంటి దగ్గర ఇదయింది. మేము కూడా కాదు ఇక్కడ ఉండే హైదరాబాద్లో అందరం కూడా బ్యాగనర్ వాసులమే, బ్యాగనర్లోనే ఉండేవాళ్ళము. మరి దీన్ని తీర్చిదిద్దాలన్నా ఏం చేయాలన్నా మనకి కైలాస్పురి మహేశ్వరా పర్మిట్ రావటం, మన హైదరాబాద్లో అతి తక్కువ దూరంలో రావటం కూడా చాలా అద్భుతం. దాన్ని చాలా మన పూర్తి చేయటం కూడా చాలా బాగుంది. మరి మన శివరాత్రికి ఎంతమంది వచ్చారు నాకు తెలియదు, ఎంతమంది వచ్చారు చేతులు ఎత్తండి. చాలా తక్కువ మంది వచ్చారు కానీ ఆ రోజు మరి అద్భుతమైన ఎనర్జీగా ఆ రోజు 3 గంటలు ధ్యానం చేయించాము. దాన్ని ఉపయోగించుకోవాలా, మహేశ్వర పర్మిట్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఆ అదృష్టాన్ని అవకాశాన్ని కోల్పోవద్దు. ప్రతి పౌర్ణమికి అందరూ వచ్చి ధ్యానం చేయండి, అది గొప్ప హీలింగ్ పిరమిడ్. ఎన్నో మిరాకిల్స్ జరిగినాయి అక్కడికి వచ్చి ఓన్లీ ఆడ పడుకుంటేనే ఎన్నో మిరాకిల్స్ జరిగినాయి. మరి దాన్ని ఇంకా మనకు పిరమిడ్ పూర్తయింది, మీకు తెలుసు అన్నదానము అక్కడ జరుగుతుంది. ప్రతి వచ్చిన వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం అన్నదానం చేస్తున్నాము. ఎవరు వచ్చినా కూడా కాదనుకోని చేస్తున్నాం. చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కూడా ఆడకొచ్చి భోంచేసి వెళ్తున్నారు. మరి నేను పత్రికారితో అన్నాను ఏంటి సార్ వీళ్ళందరినీ బంద్ చేపిద్దామంటే, లేదు లేదు, మనం ఎవరైతే ఇక్కడికి వచ్చి అన్నం స్వీకరిస్తారో వాళ్ళన్నింటిలోనూ మార్పు జరిగిద్దాయా, ఆ మార్పు కోసమే ఈ అన్నదానము. మరి ఎంతోమంది మరి చాలామంది కూడా అక్కడ సేవ చేస్తున్నారు, ఎక్కువగా మహిళలే. అక్కడ అన్నపూర్ణ మేడం మీకు తెలిసే ఉంటుంది, ఆమె 50 లక్షలు ఇచ్చింది. మీరు చూడండి మహిళా శక్తి గురించి నేను చెప్తున్నాను ఈరోజు. 50 లక్షలు ఇచ్చి 24 గంటలు సేవ చేస్తుంది ఆమె. మరి చూడండి ఆమె ఉండబట్టేనే మేము అందరం అన్నదానం చేస్తాం. మేము హైదరాబాద్లో కూర్చుంటున్నాం హ్యాపీగా, కానీ ఆమె ఎంతో కష్టపడుతుంది. ఆమె 50 లక్షలు ఇచ్చి ఎదురుగా సేవ చేస్తుంది కాకినాడ నుంచి వచ్చి. ఎందుకంటే ఆమెకి ఏమాత్రం ఆమెతో ఏదన్నా ఎవరన్నా అన్నా కూడా నేను ఊరుకోను. ఎందుకంటే మరి అన్నపూర్ణ తల్లి మన ఏదో చిన్నగా ఇదైతేనే అక్కడ వంట చేసేవాళ్ళు వెంటనే మేము రియాక్ట్ అయ్యాం. ఆమెని అంత అంటే చూడండి ఆమె ఎంత వర్క్ చేస్తుందో. అక్కడికి వచ్చే లేడీస్ కూడా చాలామంది కూడా ఆడ వాలంటీర్గా వచ్చి పనిచేస్తున్నారు. మరి మొన్న శివరాత్రి రోజు కూడా చాలామంది వచ్చారు. మరి ప్రతి పౌర్ణమిని కూడా మనం ఉపయోగించుకుందాం. నెక్స్ట్ పౌర్ణమి 17వ తారీఖు ఉంది, పిప్పళ్ళ ప్రసాద సంగీత ధ్యానంతో ధ్యానం ఉంది. మీరు ప్రతి ఒక్కళ్ళు రండి. వసతి కూడా నేను చూస్తూ అందరికీ వసతి మన కూడా కల్పించాను. వసతికి ఇబ్బంది లేకుండా చూద్దాం మనం. మనం అందరం కలిసి ప్రతి పని ఏది చేయాలన్నా కూడా అందరం కలిసి చేస్తేనే అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ మహిళా ధ్యానమా చక్రం మనం చేసామంటే మీ అందరూ కూడా వచ్చిన సహకారంతో చేసాం. మరి అంత అద్భుతంగా జరిగింది. నాకు ఎన్నో అడ్డంకులు వచ్చినాయి మన మహిళా ధ్యానమా చక్రానికి నన్ను ఇన్ఛార్జిగా ఇచ్చినప్పుడు. ఇన్ని మామూలు అడ్డంకులు కాదండి. కొంతమంది ఈ కరోనా మూలాన్ని మీరు ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఆపేయండి,
మరి ఇట్లా ఉంటే కష్టము చేయటము అన్నారు. అయినా సరే మనం ముందుకెళ్ళిపోయాం. కొంతమందికి మనలోనే డౌట్ వచ్చింది, మరి ఇది చేయగలుగుతామని. లేదు, మనం ఆ యొక్క ఇది అవసరం లేదు. మనం నేను ఒకటే ఆలోచించేవాడిని, మనం చేయటం వరకు మన పని, అది ఎలా అవుతుంది ఏమవుతుందని నేను ఆలోచించను. అది పత్రి గారు నేచర్ చూసుకుంటారు అనుకుంటాను. ఆ విధంగా ప్రతి ధ్యానమా చక్రం జరిగింది. మీ అందరికీ మరి ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. మనందరం కూడా మరి ట్రస్ట్ తరఫున మరి ఈ యొక్క మహిళా ధ్యానమా చక్రం విజయోత్సవాలను పెడదామని అనుకున్నాం ఈ నెలలో. మరి మన భాగ్యనగర్ చైర్మన్ కృష్ణారెడ్డి గారితో అందరం కలిసి ఏ డేట్ నిర్ణయిస్తారు, అప్పుడు ఆ రోజు మహిళా ధ్యానం ఎంత వచ్చింది అమౌంట్, ఎంత ఖర్చు అయింది, ఏం జరిగింది, అన్ని వివరాలతో సహా మీ అందరికీ చెప్తాము. నేను ఒక్కడనే చెప్తే బాగోదు, అందరూ ట్రస్టీలు అందరూ వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు నేను డిక్లేర్ చేయట్లేదు. మరి ఆ రోజు అందరు రండి, ఇక్కడే ధ్యాన జగత్ ఆఫీస్లో కానీ మరి తాజ్ హోటల్లో కానీ ఏదో ఒకటి చాట పెడతాము, తప్పకుండా రావాలా. మరి అక్కడ కైలాస్పూర్లో మనకి పిరమిడ్ రెడీ అయింది, అన్నదానం రెడీ అయింది, వసతి అనేది మన భాగ్యనగర వాసులమే ముందుకు రావాలి అందరూ. ప్రతి ఒక్కరూ పిరమిడ్ మాస్టర్ భాగ్యనగర వాసులు ప్రతి ఒక్కళ్ళు మరి ఆ వసతిని తీసుకోవాల్సిందని నేను కోరుకుంటున్నాను. 11,000 కడితే సంవత్సరానికి 10 రోజులు ప్లస్ 25 ఇయర్స్ ఎవరికైనా అన్నదానానికి ఇచ్చినా కూడా అదే వర్తిస్తున్నాము. ఇక్కడి నుంచి ఇచ్చినా కూడా నిర్ణయించారు, అలా వర్తించే చేస్తాము. ఈరోజు మాత్రం మరి అందరూ కూడా నా మనవి ఏంటంటే అప్లికేషన్ తీసుకోండి. మీరు మంత్లీ 1000 కట్టినా కూడా ఇక్కడ మేము తీసుకుంటాము. అంటే 11 నెలలు 11,000 కట్టినా కూడా ఇదవుతాము. ఇందాక మేడం చెప్పింది డిస్కౌంట్ అని. ఎవరి కాళ్ళు ఇప్పుడు 60,000 కడితే డిఎంసీ అప్పుడు ధ్యానమా చక్రంలో ఆ స్కీమ్ ఉంది కదా, కట్టారనుకోండి, వాళ్ళు లేదండి మాకు మరి అన్నారు కదా అంటే వాళ్ళు ఓనుగా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఎవరం కూడా మే అందరం కూడా పత్తి లక్ష్మీ మేడం అన్నట్టు నిస్వార్థంగా ఇక్కడ మనం చేస్తున్నాం, అలాగే చేద్దాము. ఎవరైనా ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళు ఏదైనా అది అది మన అది అనవసరం మనకి. మరి మేము అప్లికేషన్ ఇక్కడే తీసుకొచ్చాను, పాంప్లెట్స్ కూడా తీసుకొని. దయచేసి అందరూ కూడా అప్లికేషన్ తీసుకొని మనం వసతిని ఒక డార్మేట్స్ని పూర్తి చేస్తే మనం ప్రతి సంవత్సరం ధ్యానమా చక్రం అద్భుతం చేయగలము. ఎందుకంటే ఇది వరల్డ్ సెంటరు. మరి పక్కన గోదావరిలో తాజ్ హోటల్ అయితే ఇది వరల్డ్ సెంటరు. అటు తాజ్మహల్ని డెవలప్ చేయాలా, ఈ సెంటర్ని డెవలప్ చేయాలా. మనము రేపు రాజమండ్రి ప్రతి ఒక్కళ్ళు పోయిన సంవత్సరము మరి బ్యాగ్నర్ వాసులే, మరి నేను వెళ్ళంగానే అందరూ మనాళ్ళే ఉండాలి. నేను ఆశ్చర్యపోయా ఏంటి ఇంత టీం వచ్చేసింది అనుకున్నాను. మరి అద్భుతంగా వెంకటేశ్వరరావు గారు కానీ లక్ష్మీ మేడం కానీ వీళ్ళందరూ కూడా మన బ్రహ్మీ రెడ్డి కానీ దూర్పూరి సన్సేరి కానీ పోలా కానీ అందరూ అక్కడ ఉండి వర్క్ చేశారు. ఇది అంతా మందే అనుకొని మనం పనిచేయటం అనేది ఎంత ఆనందంగా ఉంటుంది. మరి ఇంతవరకు మరి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరి ఎంతో ఉమెన్స్ డే రోజు మన ముందుకొచ్చి వాళ్ళ వశిష్ఠ గౌతమి పిరమిడ్ అంటే అందరిదీను కడతాలంటే అందరిది మహేశ్వర మహాపిరమిడ్. ఎర్త్ మీద ఏ పిరమిడ్ ఉందన్నా అది మనదే. వాళ్ళు తెలుసో తెలియదో వాళ్ళకి మాకు సంబంధమే లేదు. పిరమిడ్ అంటే అది మనది అనే భావన అందరిలోనూ రావాలి. వశిష్ఠ గౌతమిలో జరగబోయే ఉగాది సంబరాలకి అందరం వెళదాం. వెళ్ళి అక్కడ అందరం కలిసి సేవ చేద్దాం. ఆ 7 రోజుల యజ్ఞాన్ని విజయవంతం చెయ్యాలి. ఎంత ఎక్కువ మంది యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ ఫలితాన్ని సమస్త జీవరాశులకి పంచబెట్టబడుతుంది అని మన గురువుగారి ద్వారా విన్నాం. మరి సమస్త జీవరాశులకి ఆ యజ్ఞ ఫలితాన్ని అందివ్వాలి అంటే అందులో మనము భాగస్వామి కావాలి. అందుకని అవకాశం ఉన్న వాళ్ళందరూ టికెట్లు బుక్ చేసుకోండి. అందరం కలిసి వెళ్దాం, సేవ చేద్దాం, మన జన్మని ధన్యం చేసుకుందాం. మరి ఒక వచ్చిన ఈ మాస్టర్స్ అందరికీ ఒక చిన్న సత్కారం. ఫస్ట్ సత్కారం మనము లక్ష్మీ మేడంతో స్టార్ట్ చేస్తాం. జరగాలి.
పరిణిత మేడంకి ఇప్పుడు కరెక్ట్గానే చెప్పాను నేను. అవును నేను కరెక్ట్గానే చెప్పాను, నేను కన్ఫ్యూజ్ కాలేదు. శైలజ మేడం కి శ్యామలా మేడం గారికి బోధన నుంచి రజిత మేడం శాంసరావు గారికి కైలాసపురి ట్రస్టీ రావాలి, ముందుకు రావాలి ప్లీజ్. దామోదర్ గారు భారతి మేడం పైకి రావాలి, బాగున్నారు ఒక్క నిమిషం. భారతి మేడం ఉన్నారు, భారతి దామోదర్ గారు సాంసరావు గారికి సింగల్ కైలాసపురి ట్రస్టీ పక్క జరుగు కృష్ణారెడ్డి గారు కొంచెం పక్కకు నుంచి చేయండి. థ్యాంక్ యూ అండి. మనల్ని మనం సన్మానించుకోవడం అంటే ఇదే. ఇక్కడ కింద ఉన్న వాళ్ళని కూడా మనం ఈరోజు సన్మానించుకోబోతున్నాము. దాంట్లో కూడా కొన్ని పేరు సెలక్షన్ చేయడం జరిగింది. దయచేసి వాళ్ళ లిస్టు చదువుతాను, వాళ్ళు ఖచ్చితంగా రావాల్సిందిగా మనమే. ఇక్కడ ఉండేవాళ్ళని పిలిచాము మేము. ఇంతవరకు ఎవరైతే సన్మానించుకున్నారో వాళ్ళు గట్టి ఒకసారి క్లాస్ అందరు కలిపి ఒకటేసారి. మేడం
వశిష్ఠ గౌతమికి ఉగాది వేడుకల సందర్భంగా మనం అందరము ఖచ్చితంగా అక్కడ వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి అందరము కలిసి వెళ్దాము. ఉగాది చేసుకోవాలంటే మనం పేర్వరం వెళ్ళాలి వశిష్ఠ గౌతమికి. పండగ అంతా అక్కడే చేసుకోవాలి. ఒక ఫోటో. ఉగాది స్పెషల్కి ఏం పెడుతున్నారు అది కూడా చెప్తే మెను మెను ముందే రిలీజ్ చేశారు. మెను ఉగాది పండుగ రోజు ఏం పెడుతున్నారు పూర్ణాల ఏంటి తాటి బెల్లం ఉండాలి. అందుకని రెండు రోజులు ఉపాసంటే వెళ్దాం. అసలు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి మీరు స్టేజ్ ఖాళీ చేస్తే. యాక్చువల్లీ ఈరోజు కార్యక్రమం ఏ విధంగా అయితే మనం మొదలుపెట్టామో వాళ్ళని సన్మానించుకుందాము. ముందుగా ఎన్నో శాఖార ర్యాలీలు చేస్తూ శాఖారమే తన జీవితంగా భావించి శాఖార ఉద్యమాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని వెజిటేరియన్ టీవీ కిందకి తను ఎన్నో ప్రచారాలు చేస్తున్న దివ్యా శ్రీనివాస్ గారు ఆచార్య శ్రీనివాస్ గారు రావాల్సిందిగా మనవి. అదేవిధంగా మహాలక్ష్మి ఎంఎల్ రాము గారు ఎన్నో కాలేజీలలో కార్పొరేట్ కాలేజీలలో తను వినూత్నంగా ప్రచారం చేస్తూ తనని తాను పరిచయం చేసుకోకుండా కేవలం పిఎస్ఎస్ మూమెంట్ని పరిచయం చేస్తూ ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న ఎంఎల్ రాము గారు మహాలక్ష్మి గారు ముందు వీళ్ళిద్దరికి సన్మానించుకున్నాను. ఆచార్య శ్రీనివాస్ గారు దివ్య గారు అది తీసుకురండి కవర్ కూడా ఇచ్చేయండి. మనకు ఇది 2:00 మనం హాల్ హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి అతి తక్కువ మందిని అతి తక్కువ నిమిషాలు అతి తక్కువ సెకండ్లే మనం మాట్లాడిచ్చే అవకాశం ఇస్తున్నాము. అందుకని శ్రీనివాస్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సి మహిళా దినోత్సవ సందర్భంగా 2 నిమిషాలు మాట్లాడాల్సింది. అందరికీ నమస్కారం. భగవద్గీతలో చాలా ముఖ్యమైన పాయింట్ శుభ అశుభ పరిత్యాగి. భజగోవిందంలో పుణ్య అపుణ్య వివిచిత పంతః అన్నారు. మనకి శుభాలతోనూ అశుభాలతోనూ సంబంధం లేదు, మనకు పుణ్యంతోనూ పాపంతోనూ సంబంధం లేదు, మనకు సత్యంతోనే సంబంధం. ఎందుకంటే సత్యం ఏవ జయతే అన్నారు. ఏమిటి సత్యం అంటే మనమే సత్యం. కొన్ని శరీరాలు ఆడగా పుట్టాము, కొన్ని శరీరాలు మగ్గగా పుట్టాము, కొన్ని శరీరాలు పాపాలు చేస్తాము, కొన్ని శరీరాలు పుణ్యాలు చేస్తాం. నిన్న పాపం చేస్తాం, ఈరోజు పుణ్యం చేస్తాం, రేపు మళ్ళీ పాపం చేస్తాం, ఎల్లుండి పుణ్యం, దీంతో సంబంధమే లేదు. మనకి ఒకటే సంబంధము, మనము శరీరం కాదు, మనము ఆత్మ. అది ఎప్పుడైతే తెలిసిందో ఇంకా అక్కడ పుణ్యమో లేదు, పాపము లేదు, అవమానము లేదు, సన్మానము లేదు. కాబట్టి ఇది మనం జీర్ణం చేసుకోవాలి. దానికోసమే పిఎస్ఎస్ఎం వచ్చింది, అవతరించింది. పిరమిడ్ మాస్టర్కి వీటి వేటితోనూ సంబంధం లేదు. మనం హాయిగా ఉంటాం. మనము ఎక్కడ చెడు చేయము, ఎక్కడ మంచి చేయము, మనం ఏమిటి, మనం అది ఆ స్థితిలో మనం ఉంటాం. మనం ఏమిటంటే మనం శుద్ధ చైతన్య పదార్థాలము అంతే. సో ఇదంతా మనం గుర్తుపెట్టుకుందాము, హాయిగా జీవిద్దాము, హాయిగా జీవింపజేద్దాం. అందుకోసమే మనం శాకాహార ప్రచారం చేస్తాము. మనం శాకాహార ప్రచారం చేయడం మన ఆనందం కోసం మనం చేస్తున్నాం. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, ఒకటి జీవించడము, 2వది జీవింపజేయడం. కాబట్టి ఇది మనంతరం గుర్తుపెట్టుకుందాం. హాయిగా ఆడుతూ పాడుతూ మన పని మనం చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రామ్ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలందరికీ. మనం మాట్లాడుకోవడం కన్నా యాక్షన్ చేసుకుంటే బాగుంటుందేమో, ఓకేనా? మాటలు ఎందుకు, రోజు మాటలు మాట్లాడుతున్నాం, వింటున్నాం, రైట్? సో నేను
ఏంటిది నేను ఏంటిది వీఆర్ ఆల్ ఇదేంటండి ఇది ఎనర్జీ ఏం లేదంట ఎనర్జీ కదా కమాన్ ఐఆమ్ అందరు యాక్షన్ చేయాలండి లేదా డ్యాన్స్ చేయాల్సి వస్తుంది పూల సార్ అసలే ఊరుకోరు మళ్ళీ కమాన్ నేను ఎనర్జీని నేను ఎనర్జీని నేను ఎనర్జీని అంతే మనందరం ఎనర్జీయే అవునా కాదా మీ అందరికీ ఇవాళ ఏమి మాట లేవు ఒకే ఒక విషయం మీ అందరికీ ఇష్టమైంది బంగారం తర్వాత చాలా ఇష్టమైంది ఏంటి మహిళలకి అబ్బా ధ్యానం కన్నా ముందమ్మా ఏమన్నంటే ఇప్పుడు ఏ ప్రశ్న అడగండి ధ్యానంకే వస్తారండి ఫ్లవర్ కదా ఫ్లవర్ సిస్టమా కాదు అంతకుముందు ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక ఫ్లవర్స్ ఎక్కువ వాడడం మనం ఎస్ఆర్నో ఫ్లవర్స్ని తెంపడమైనా ధరించడమైనా వాటి ఆత్మను క్షీణింపజేయడం అనే విషయం అందరికీ అర్థమైంది కదా అది అర్థమైన వాళ్ళే 21st century ఉమెన్ అందరికీ ఇది చెప్పాలి మనం రైట్ ఒకసారి ఇలా ఫ్లవర్ క్లాప్స్ అందరికీ ఇలా రెండు చేతులు నాది ఒకటే చేయి ఖాళీ ఉంది కదా రెండు చేతులు పైకి కమ్ ఆన్ ఫ్లవర్ క్లాప్స్ కెమెరా అటువైపు తిప్పాలండి అందరికీ ఇది ప్రూవ్ అవ్వాలి మొత్తం ఈ ఫ్లవర్ క్లాప్స్ అంతా ప్రపంచం మొత్తానికి వెళ్ళాలి ఏంటిది ఫ్లవర్ క్లాప్స్ ఫ్లవర్ ఏ ఫ్లవర్ తీసుకుందాం లోటస్ తీసుకుందామా ఓకే మనందరం లోటస్ అది ఎక్కడ ఉంటుంది బురదనే ఉంటుంది ఆ బురదను అంటుకోకుండా ఉండాలి సేవాపదం అనే పుస్తకంలో లక్ష్మీదేవిని అడుగుతారు మరి మీరు అంత అందంగా ఉంటారు కదమ్మా మరి మీరు ఎలా రక్షింపబడుతున్నారు అంటే నా ధ్యాన శక్తితో నా కాంతితో నేను రక్షించుకుంటున్నానే మనకు రక్షణ డబ్బు కాదు హోదా కాదు మీ వెనకాల ఉన్న మగవాళ్ళు కాదు మీ పిల్లలు కాదు మీ రక్షణ మీ ధ్యానశక్తే సో ఈ రక్షణ అందరికీ ఉంది తర్వాత ఆ రక్షణ ఉందనే సంగతి ఎవ్రీ మంత్ గుర్తు చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నారు పూల గారి ఆధ్వర్యంలో సో థ్యాంక్ యూ మరొకసారి ఫ్లవర్ క్లాప్స్ ఇలా పైకి సార్ ఇట్లాంటి ఏం లేదన్నట్టు సార్ ఏం లేదన్నట్టు థ్యాంక్ యూ సార్ కృష్ణారెడ్డి గారు ఎంఎల్ రామగారికి మహాలక్ష్మి గారు సన్మానించుకోవాల్సిందిగా అదేవిధంగా కేశవరాజు గారు సుభాషిణి మేడం మల్లారెడ్డి గారు అనురాధ గారు సౌండ్ రాకుండా ఫ్లవర్ క్లాస్ సార్ మల్లారెడ్డి గారు అనురాధ మేడం చౌటుపల్లి మీరు ఎంత తొందర వస్తే మాకు కూడా అంత బాగుంటుంది మేడం కూర్చోండి అనురాధ మళ్ళండి రా ఆయన అటు నీట ఇటు వచ్చేయి మేడం అటు ఎప్పుడైనా సన్మానం అటు తిరిగి చేయాలి కెమెరాకి ఉంటారు కదా రండి రండి మేడం ఇటు రండి సైడ్లో వచ్చి కేశరాజు గారు కేవలం మహిళా ధ్యానం చక్రం నా గురించి మాత్రం తొందర చెప్పండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ప్రపంచంలో ఉన్న మహిళలకి అదేవిధంగా పురుషులకు కూడా నా పేరు కేశవరాజు సొంతూరు తిరుపతి 94లో మేటేహీనికి వచ్చాను అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను ధ్యాన ప్రచారం చేస్తున్నాను ఇప్పుడు ధ్యాన జగత్ మాసపత్రిక సంపాదక అంటే పబ్లిషర్గా ఉన్నాను ప్రతి తెలుగింటికి పత్రిక చేరవేయాలనేదే పత్రిజీ లక్ష్యం మనం అందరం కలిసి ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగింటికి మ్యాగజైన్ పంపిద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ ఆత్మ ప్రణామంలో గురుగారికి ఆత్మ ప్రణామంలో నేను 2006లో ధ్యానంలోకి వచ్చాను వచ్చిన రోజు నుంచి కంటిన్యూగా నేను కర్తల్లో సేవ చేస్తున్నాను నేను నాకు ఏ సమస్య వచ్చినా గురుగారి దగ్గరికి పోతే నాకు సమస్యకు రిలీఫ్ దొరుకుతుంది సార్ నాకు సమస్యకు పరిష్కారము ఒక్కొక్కసారి నోటి ద్వారా చెప్తారు ఒక్కొక్కసారి చేతుల ద్వారా చెప్తారు ఒక్కొక్కసారి కొట్టి చెప్తారు నాకు ఏ సమస్య వచ్చినా నేను ఈ ప్రపంచంలో ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పాలంటే గురుగారికి చెప్పాలి ఇంకొకరు ఎవరికైనా క్షమాపణ చెప్పాలంటే మా ఆవిడ క్షమాపణ చెప్పాలి అని
ఎందుకంటే నా సహనానికి నా ఓర్పుకి అంటే నన్ను తీర్చిదిద్దడానికి చాలా సహనం వహించింది. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్న అంటే గురుగారి ధైర్యం, గురుగారు ఇచ్చిన ధైర్యము, తర్వాత గురుగారి నడిపే బాట, తర్వాత భార్య చేసే ఉందబ్బా అని కొత్తగా ఏం చెప్పలేదు. లేదు 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 లేదు, కొత్త కాదు. నేను చాలా చాలా నేను ఇబ్బంది కూడా పెట్టినా కూడా నన్ను భరించి నన్ను సహకరించింది. అంటే ఇక్కడ నేను వేరే చెప్పట్లేదు, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చెప్తున్నాను. నేను చాలా థ్యాంక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు, అదేవిధంగా కేశవరాజు గారు. నెక్స్ట్ కపుల్ అనిత లష్కరి నాగరాజ్ గారు, తర్వాత చంద్రకళ లక్ష్మీకాంతం గారు. ఫాస్ట్గా వచ్చేయాలి, ఎప్పుడు పిలుస్తారని చెప్పి ఎదురు చూడాలి. ఇక్కడ ఎవరికి ఎవరి పేర్లు అనౌన్స్ చేయలేదు. ఫాస్ట్గా నాగరాజ్ లష్కర్. నెక్స్ట్ కపుల్ అర్పణ రంగారెడ్డి, కనకదుర్గా ప్రసాద్ గారు. రెండు జంటలు, అర్పణ రంగారెడ్డి, కనకదుర్గా ప్రసాద్ గారు. క్లాస్ అండి, ఆయన రామ్ గారు చెప్పినట్లు ఈ క్లాస్ వద్దు, గట్టి క్లాస్ కొట్టండి. మా భోజనం కూడా ఇట్లా అనేది పంపించేస్తాం మేము. నాగరాజ్ రెండు నిమిషాలు, నాగరాజ్ ఒక 2 మినిట్స్. మీ ఆవిడ గురించి వద్దు. నమస్కారం అండి, నా పేరు లష్కర్ నాగరాజు. ధ్యానంలోకి 2005 వచ్చాను. ఇంట్లో 9x9 పిరమిడ్ కట్టించాను. షార్ట్కట్లో చెప్పారు కాబట్టి కొంచెమే చెప్తున్నాను. మా వీధి కృష్ణానగర్ పిరమిడ్ స్ట్రీట్ అని పిరమిడ్ స్ట్రీట్ కూడా పెట్టుకున్నాము. మా ఆవిడ సలహాతోటి మా ఇంటికి మన పిరమిడ్ లోగో కూడా వేయించాను. అది చూడడానికి పత్రికారు స్వయంగా మా ఇంటికి వచ్చి ఆ లోగోను చూశారు. ఇదంతా ఘనత అంతా మా రాజేశ్వర్ పూలకి దక్కుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మహిళలకందరికీ శుభాకాంక్షలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజ గారికి, మరి పత్రి మేడం గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. మరి ఏంటంటే మనకు పత్రి గారు మనకు సంపదనిచ్చారు. సంపద అంటే డబ్బు కాదు, ధన సంపద, ధ్యాన సంపద, జ్ఞాన సంపద, మరి ఆరోగ్య సంపద, ఆనంద సంపద, ఇన్ని సంపదలు ఇచ్చారు ఆయన. మరి ఆ గురుగారికి మనం అందరం కూడా చిరస వంచి నమస్కారం చేసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కనకదుర్గ గారు, ప్రసాద్ గారు, అర్పణ రంగారెడ్డి గారు, మన సన్మానం ఎందుకు చేసుకుంటున్నాం ఒకసారి ఎవరైనా చెప్పగలుగుతారా? ఇక్కడ సన్మానం కార్యక్రమం ఎందుకు జరుగుతుంది? ఎవరన్నా అక్కడ నుండి ఎవరైనా వచ్చి అక్కడ చెప్పాలి ఎందుకు చేసుకుంటున్నాం. చెప్పిన వాళ్ళు కూడా గిఫ్ట్ అట చందనం చేశాడు. ఇప్పుడు ఎవరన్నా ఒక్కరు ఎవరన్నా అసలు ఎందుకు సన్మానించుకుంటున్నాం మనం? ఏమ్మా ఈయన పడట్లేదు నాకు. ధ్యాన కుటుంబానికి సన్మానం కరెక్టే, ఎందుకంటే 2020 కేవలం పిఎస్ఎస్ఎం మూమెంట్లో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి సన్మానించుకున్నాము. 2021 కపుల్స్కి, దంపతులకు సన్మానించుకున్నాము. ఈ సంవత్సరం కుటుంబానికి, కుటుంబంలో వీళ్ళతో పాటు పిల్ల పిల్ల అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ, లేదా వాళ్ళ మనవాళ్ళు మనవరాలు కానీ, లేదా వీళ్ళకి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ దాంట్లో ఎవరన్నా కానీ, అంటే దాదాపు కుటుంబంలో కనీసం ఒక 4 ధ్యానం చేసి ఉన్న వాళ్ళకి మనం ఈరోజు సెలక్షన్ చేసుకొని, దాంట్లో ఒక్కరు చేయకపోయినా
మనం ఎవరు సన్మానించుకోవట్లేదు, దాంట్లో ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఈరోజు కాదు, చెయ్యని వాళ్ళకు కూడా సన్మానం ఉంటుంది ఇంకా ముందు ముందు, అప్పుడు అది కూడా వాళ్ళని పిలుద్దాము. ఇప్పుడు ఒకసారి ఇక్కడ వచ్చిన వారికి గట్టి క్లాప్స్, రామ్ గారి క్లాప్స్ కాకుండా మన క్లాప్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ ముందుగా పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి కృతజ్ఞతలు, మరి నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మహిళా దిన శుభాకాంక్షలు. మగవాళ్ళు మాకేంటి అనుకోద్దు, మీలో కూడా స్త్రీతత్వం అనేది ఉంది కాబట్టి మీకు కూడా మహిళల దిన శుభాకాంక్షలను. అలాగే ఇక్కడ జాన కుటుంబాలకు చేసే సత్కారంలో ఈ విధంగా పొందటం అనేది చాలా సంతోషము. మేము 2006 మార్చి 21 నుంచి జానంలోకి వచ్చాము. అప్పటి నుంచే ఇంచుమించు మా కుటుంబాల్లో అందరూ, అంటే మా కుటుంబంలో పిల్లలే కానీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళ కుటుంబాలు మొత్తం 99% చెప్పాలంటే అందరం ధ్యానంలోకి వచ్చాము. ఈ విధంగా ధ్యానంలోకి వచ్చి మేము చేస్తూ మాకు తెలిసిన కొంచెం లిటిల్ అందరికీ పంచటం అనేది జరుగుతూ ఉన్నది. ఈ విధంగా మన ధ్యానం ఇప్పుడు ఈ వసుదైక కుటుంబం అంతా కూడా మన కుటుంబమే చెప్పాలి అంటే కేవలం మన కుటుంబమనే కాదు, మనందరం కూడా ధ్యానం చేస్తూ మన కుటుంబాన్ని ఇంకా 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 విస్తరించుకుందాం. మన పత్రిజీ గారి సంకల్పాన్ని మనం నెరవేర్దామని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా రమణ దేవి గారు, థ్యాంక్ యూ. రాజమణి రమేష్ గారు, రాజమణి రమేష్ గారు, రమణ దేవి గారు, ప్లీజ్ పరిగె ఎప్పుడు రెడీ ఉండాలి. ఎవరి పేరు పిలుస్తాం కూడా తెలియదు, కేవలం నాకు తప్ప ఇంకెవరు తెలియదు ఇక్కడ. ఇప్పుడు చందు కూడా నా దాంట్లో లిస్ట్ తీసుకొని చూస్తున్నారు ఎవరు నెక్స్ట్ ఎవరుకున్నారని చెప్పి. రమణాదేవి గారు మోహలాలే, రాజలక్ష్మి రమేష్ బండ్లో కూడానండి. దాదాపుగా రమేష్ గారు 23 సంవత్సరాల నుండి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో, వాళ్ళ పాప వాళ్ళ ఇంట్లో పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఎక్కడైనా కానీ ఆయన స్కూటర్లో దాదాపుగా ధ్యాన జగత్ మ్యాగజైన్లు, పాంప్లెట్లు ఎప్పుడు ఉంటాయి. 24 గంటల ప్రచారం తప్ప వేరే ఆలోచన ఉండదు ఆయనకి. నిజంగా నేను సొసైటీలో రాకముందు నుండి ఆయన ఆ విధంగా ప్రచారం చేస్తున్నాడు. దాని తర్వాత సొసైటీకి వచ్చిన తర్వాత ఫస్ట్ చూసిన వ్యక్తిని రమేష్ గారు. రమణ గారు, రమణ గారు మౌలాలిలో ఉంటారు, ప్రతి ఒక్కరిని బంగారు అంటాడు, అంతే బంగారు మాత్రం ఇయ్యాడు ఆయన. తన షాప్లోకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని మర్యాదపూర్వకంగా బంగారు అని పిలిచి ఏదో ఒకటి మాత్రం అంట కట్టిస్తాడు. అది అందుకనే ఈరోజు మనం అంటగడుతున్నాం ఆయన గంధం. రమణ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సింది. నా పరిచయం మా పూల చెప్పడం జరిగింది. నా పేరు వెంకటరమణ, మాది ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరి జిల్లా మాచవరం అనే గ్రామం మాది. అక్కడ వశిష్ఠ గౌతమికి పునాది వేసిన తర్వాత నేను హైదరాబాద్ రావడం జరిగింది. పత్రి గారు నన్ను మాచవరం రమణ అనేవారు ఈస్ట్ గోదావరిలో ఉండగా, హైదరాబాద్ వచ్చిన తర్వాత మౌలాలి రమణగా పేరు మారిపోయింది. తర్వాత మౌలాలి రమణగా పేరు మారిన తర్వాత మొత్తం భాగ్యనగరం అంతా కూడా మేమందరం కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది. 2098లో నాకు ధ్యానం గురించి పరిచయం ఉంది. 2000లో ధ్యానంలోకి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 1900000 పాంప్లెట్లు పంచడం జరిగింది. శాఖాహారం అయితే, ధ్యానం అయితే, మొత్తం నా వృత్తి బట్టల వ్యాపారం అయితే ప్రవృత్తి ధ్యాన ప్రచారం. కాబట్టి భాగ్యనగర్లో ఉన్న బంగారు తల్లందరికీ కూడా మరి ఒకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని, ఈ మహిళా ధ్యాన మహాచక్రాలని కడతాలంటే భాగ్యనగరం, భాగ్యనగరం అంటే కడతాలు, మనకి రెండు అనుసంధానంగా ఉన్నాయి. కాబట్టి మన భాగ్యనగర్ బంగారు తల్లే ఈ కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ని అత్యద్భుతంగా తీర్చిదిద్ది మొత్తం ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి ఈ సభాముఖంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఒకసారి ఈ బంగారు తల్లందరికీ కూడా విన్నవించుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఈ ధ్యానం మరి సుభాష్ పత్రి సార్కు, మరి స్వర్ణవాల పత్రికి మేడంకు ధన్యవాదాలు చెప్తూ మరి ఈరోజు ఈ మహిళా ధ్యానమా చక్రానికి, మహిళా ధ్యానమా దీనితో సందర్భంగా నేను ఒకని చెప్తూ నేను ఎప్పుడు సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చెప్తూ మరి నేను ఇక్కడ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా భాగ్యనగర వాసులందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి నేను
అదేంటంటే ధ్యానం చేయడం, ధ్యానం చెప్పడం, ప్రచారం చేయడం, ఇదే నా ఒక వృత్తిగా భావిస్తున్నాను. నా గురించి సారు పుల్ల సార్ గారు చెప్పాడు కొంచెం, చాలా ధన్యవాదాలు, థ్యాంక్స్. తర్వాత నాకు స్పెషల్ గేయాలి, నీ గురించి చెప్పాను కాబట్టి. తర్వాత విజయలక్ష్మి, సారీ శారద భిక్షపతి గారు, మాధవి భీమన్న గారు, శారద భిక్షపతి గారు, మాధవి భీమన్న గారు, తొందర. ఓకే ఓకే, కాదు భిక్షపతి గారు వాళ్ళ ఆవిడ వస్తుందా లేదా చూస్తున్నాడు. మీ ఆవిడనే వస్తుందండి, కూర్చోండి ఇక్కడ. మాధవి భీమన్న గారు, మీర్పేటలో మ్యాక్సిమంగా ఎక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగినా కానీ భీమన్న గారిని సలహా తీసుకుంది, ఎక్కడ పిరమిడ్ నిర్మాణం జరగలేదు. ప్రతి పిరమిడ్ కూడా తను వృత్తిపరంగా వెల్డర్ అయినా కానీ పిరమిడ్లో తను సహకరిస్తుంటాడు. బయటి కంటే కూడా తక్కువ అమౌంట్ తీసుకొని మనకి సహకరిస్తుంటాడు. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఇంకొక నిర్ణయం తీసుకొని మనకు ఫ్రీగా చేయాలని కూడా అనుకుంటుండొచ్చు నేను అనుకుంటున్నాను. నేను భీమన్న ఇన్లేదా 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 బాబు, రికార్డ్ 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 అయ్యింది. వృత్తిరిత భీమన్న వెల్డర్ పిరమిడ్ నిర్మాణానికి ఎంతో విధంగా సహకరిస్తున్నాడు. ఇక్కడ నుండి అయినా ఇప్పటి నుండి అయినా కానీ ఎవరు పిరమిడ్ నిర్మాణం చేసినా తన వంతు సహాయంగా తను ఫ్రీగా వెల్డింగ్ చేస్తాడని అనుకుంటున్నాను నేను. రెండు నిమిషాలు భీమన్న గారు, నిజంగా నేను చెప్పింది నిజం చేస్తారా కాదా? థ్యాంక్ యూ సార్. మన విశ్వగురు అయిన పత్రిజీ గారికి ఒకసారి బిగ్ క్లాప్స్ కొడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీను. ధ్యాన కుటుంబాలుగా ఇలా పిలిచి సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది సార్, నిజంగా చాలా అద్భుతం. నేను 2006 డిసెంబర్లో ధ్యాన పరిచయం జరిగింది. అప్పటి నుంచి చక్కగా ధ్యానం చేస్తూ శాఖాహారిగా మారి మా ఇంటి మీద పిరమిడ్ కట్టించుకున్నాము. ఆ తర్వాత ఒక ఆలోచన వచ్చింది, అందరికీ పిరమిడ్ నేను కడితే బాగుంటుంది అని ఒక మా వర్క్షాప్లో సంకల్పం చేసి అటు నుంచి స్టార్ట్ చేసి 108 చేద్దామనుకున్నాము, రూప్టాప్ పిరమిడ్లు. అట్లాంటిది ఇప్పటికి దాదాపు 284 పిరమిడ్లు కంప్లీట్ చేశానండి, చాలా అద్భుతంగా. ఎవరైనా పిరమిడ్ కట్టుకోవాలి అని ఆలోచన వస్తే సరే నా నెంబరు చాలా వరకు అందరికి తెలుసు. అద్భుతంగా నేను పిరమిడ్ స్ట్రక్చర్ తయారు చేసి వాళ్లకు అన్ని రకాలుగా పిరమిడ్ గురించి సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం, దగ్గరుండి కట్టించమంటే కట్టించడం ఇలా చేస్తుంటాను. చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రవీందర్ గారు ధ్యాన జగత్ ఆఫీస్లో తన సర్వీస్ చేస్తూ ఎంతో కేశవరాజు గారికి చేదోడు వాదుడుగా ఉంటున్నారు. రవీందర్ గారు, రేణుక గారు, అదేవిధంగా మేదీపట్నం ప్రాంతంలో విజయ రంగాచారి గారు ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు ఎప్పుడూ మనకు తెరపైకి అవుపడరు. ఏ కార్యక్రమం అవసరం ఉన్నా వాళ్ళ వంతుగా వాళ్ళు ఎంతో సహాయం చేస్తుంటారు. ముఖ్యంగా స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ జీకే గారికి రైట్ హ్యాండ్గా ఉంటాడు. ఎప్పుడు జీకే గారు వచ్చినా వారు వీళ్ళింట్లోనే ఉంటుంటారు. ఒకసారి గట్టి క్లాప్స్ వీళ్ళకి. ఈశ్వరరాజు గారు, జ్యోతిర్మయ మేడం, ఈశ్వరరాజు గారు, జ్యోతిర్మయ మేడం, ప్లీజ్.
ధ్యాన మహిళలందరికీ పాదవి వందనాలు. నా పేరు రంగాచారి. 2002 నుండి నేను ధ్యానం చేస్తున్నాను. మా ఇంట్లో అందరూ కుటుంబం అంతా ధ్యానమే. నేను టైం లేదు కాబట్టి షార్ట్ కట్లో చెప్పాలి కాబట్టి, ఎందుకంటే రామాయణం చెప్తే చాలా టైం పడుతుంది. నా హిస్టరీ ఏంటంటే, ఫస్ట్ విల్లన్. నేను విల్లను అంటే చైన్ పని ఉంటుంది కదా, తినడము తాగడము తిరగడం తప్ప వేరేది లేదు. తర్వాత జీరో అయిపోయాను, అంటే లైఫ్ అంతా జీరోకి వచ్చింది. ఉన్న ప్రాపర్టీ అంతా వెళ్ళిపోయింది. తర్వాత జాబ్ ఉండేది, హెచ్ఎంటీలో జాబ్ చేసేవాడిని, జాబ్కు రిజైన్ చేయవలసి వచ్చింది, కంప్లీట్ జీరో. అటువంటి పరిస్థితుల్లో సొసైటీ చేసుకునే మూమెంట్లో ఈ ధ్యానం పత్రం దొరికింది నాకు. ఒక టెంపుల్కి పోయాను. టెంపుల్ పోతే అక్కడ మాతాజీకి మాట్లాడేసేసి, ఈ లైఫ్ ఇంతటితో సమాప్తము, ఇక నా లైఫ్లో నేను ముగించుకుంటున్నా అని సొసైటీ చేసుకునే మూమెంట్లో అక్కడ పాంప్లెట్ ఓ బాబు పంచుతున్నాడు. ఆ పాంప్లెట్ తీసుకునే తర్వాత అక్కడ సర్వ సమస్య పరిష్కారమే ఉంది. ఇది సమస్య ధ్యానం చేస్తే సర్వ సమస్య పరిష్కారం ఎట్లవుతుంది చూద్దామని సెంటర్ పోయాను. అక్కడ ధ్యాన పరిచయం జరిగింది. చూద్దాం, ఇదేదో 40 రోజులు చేసి చూద్దామని 40 రోజులు చేసినాము. ఎంతో ఆనందం పడ్డాము. తర్వాత హీరో తయారైంది. అంటే ఏవేమన్నీ పోయాయో అన్నీ మళ్ళీ వచ్చేసాయి. అది నన్ను చూసి మా ఇంట్లో అందరూ ధ్యానం చేశారు. ఆ విధంగా హెల్త్ ప్రాబ్లం కూడా వస్తే డాక్టర్ జీకర్ దగ్గర కౌన్సిలింగ్ పోతే అక్కడ కూడా హెల్త్ ప్రాబ్లం తగ్గింది. అది ఎంతో బాగుంది. ప్రచారం చేయాలి కాబట్టి అనారోగ్య సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్న ఉద్దేశంలో సార్ దగ్గర జీపీఎం ట్రైనింగ్ చేసుకొని ఆ విద్యను అనుభవించి అందరికీ చెప్తూ కౌన్సిలింగ్ చేస్తూ ఈ విధంగా జీవితాన్ని గడుపుకుంటున్నాను. ఎంతోమంది ధ్యానం తయారు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ధ్యాన మిత్రులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిక మేడంకి పాదాభివందనం తెలుపుకుంటూ, నా పేరు రవీందర్రావు. 2008లో ధ్యానంలోకి వచ్చామండి. మేము గతంలో గోదావరి కని అండి. మాది 39 సంవత్సరాలు ఎన్టీపీసీలో చేసి రిటైర్ అయ్యి 2.5 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యానండి. మా కుటుంబం మొత్తం ధ్యాన మార్గంలో ఉన్నారు. ఇప్పుడు ఈ రిటైర్ అయిన టైంని అంతా ధ్యాన జగత్లో నా సేవలు అందిస్తున్నానండి. కేశవరాజు గారు ఏ పని చెప్పినా పని ఇస్తున్నాను. అక్కడ గోదావరి కండలో ఎంతోమందికి ధ్యాన ప్రచారం చేసి శాకాహార ర్యాలీలు, పిరమిడ్ కన్స్ట్రక్షన్లో సహకారాలు, అదేవిధంగా మా శ్రీమతికి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఈ ధ్యానం ద్వారానే తగ్గించుకున్నాం. నో డాక్టర్ నో మెడిసిన్ ద్వారా. వారు లేనిదే నేను లేను కాబట్టి ఈ ధ్యానాన్ని ఇక ముందు కూడా ఆఖరి శ్వాస వరకు శ్వాస మీద ధ్యాసనే మా ధ్యాస. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తర్వాత ఈశ్వరరాజు గారు, జ్యోతిర్మయ గారు. తర్వాత లిస్ట్ చదువుతాను. ఇంకా మీకు ఎవరెవరు ఉన్నారో ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది. మాధవి అమరేందర్ రెడ్డి, అరుణ దేశిరెడ్డి, కవిత వెంకటరెడ్డి, ధనలక్ష్మి సత్యనారాయణ, రమాదేవి రాంబాబు గారు, కనకదుర్గ ప్రసాద్ గారు ఆల్రెడీ ఇంకా సన్మానం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ లిస్టులో. అనిత నాగరాజు గారు, సునీత బాలకృష్ణ గారు, శోభా దొరస్వామి గారు, రాఘవమ్మ సాయిరాజు గారు, లక్ష్మీ లలిత ప్రసాద్ గారు, సుజాత కృష్ణారెడ్డి గారు, కృష్ణవేణి నాగశంకర్ గారు, పద్మ బ్రహ్మారెడ్డి గారు, సరస్వతి రాజశేఖర్, అనురాధ కిరణ్, గీత కిషోర్ పాటిల్, శారద రంగన్న, ఉమా మురళీధర్. మిత్రులందరికీ నమస్కారం, ఆత్మ ప్రణామాలు. నా పేరు ఈశ్వరరాజు. నేను 2007లో ఈ ధ్యాన పరిచయం అప్పటి నుంచి కూడా ఇందులోనే ఉంటున్నాము. ఈ మహేశ్వర మహాపిరమిడ్ వచ్చిన దగ్గర నుంచి, ధ్యాన మహాచక్రాలు ఇక్కడ ప్రారంభమైన దగ్గర నుంచి ఏదో ఇతోధికంగా
చంద్రశేఖర్ గారు ఈ పులే గారు వీరందరి యొక్క సూచనలతోటి కాస్త ఏదో అక్కడ సర్వీస్ చేయటం అది చేస్తున్నాము. ఈ సన్మానం చేసినందుకు ఈ భాగ్యనగర్ ఒక వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా జ్ఞాన మహా అంతర్జాతీయ మహిళ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఏం చెప్పారు కానీ మాకేం వినబడలా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళొకసారి ఒకసారి గట్టి క్లాప్స్ అండి. ఆల్రెడీ సగం మంది భోజనానికి వెళ్ళారు, మనం కూడా వెళ్ళిపోదాం మనం. సరస్వతి, రాజశేఖర్, అరుణ, కిరణ్, గీత, కిషోరు, శారద, రంగమ్మ, ఉమా, మురళీధర్, మాధవి, భీమన్న, శ్రీధర్, శ్రీదేవి, రవీంద్రనాథ్, లలిత మాణిక్యము, నిర్మల, వీరభద్ర, నిర్మల గారు, తర్వాత కమల శ్రీనివాస్ గారు, రాజమణి రమేష్ గారు, చంద్రకళ కళా శ్రీనివాస్ గారు, విజయ్ దుర్గ శ్రీనివాస్ గారు, సుజాత గారు సన్మానం చేస్తారని వస్తున్నట్లుంది. ఓన్లీ చదివా నేను అంతేగాని. రంగలక్ష్మి మదన్మోహన్ గారు, శారద భిక్షపతి గారు, షేక్ నజీర్, షేక్ జానీ బేగం, అరుణ శాంశివర గారు, అరుణ బ్రహ్మయ్య గారు, విజయలక్ష్మి మధుమోహన్ గారు, శేషాలక్ష్మి వెంకటేశ్వరులు, లక్ష్మి శ్రీనివాస్ గారు, అనురాధ మల్లారెడ్డి గారు, సంధ్యా రమేష్ గారు, పద్మ పూర్ణచంద్ర గారు, వాణి దూల్పూడి గారు, రాజేశ్వర్ పూల, అరుంధ. నా లిస్టు కూడా ఉంది ఇంట్లో, అంటే ఎవరెవరు ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ ఉంది ఇక్కడ. పద్మ సాయిలి గారు, అర్పణ రంగారెడ్డి గారు, రాజలక్ష్మి నాగరాజు గారు, ప్రవళిక శ్రీహరి గారు, లక్ష్మీ వెంకటేశ్వర గారు, సుష్మా శ్రీధర్ గారు, విమలకుమారి రవిశాస్త్రి గారు, సుచరిత తిమ్మాచారి గారు, లక్ష్మీ భవానీ గోపాల్చారి గారు, లక్ష్మీకాంతం చంద్రకళ గారు, సిరి వెంకట్, శశికళ శేఖర్, మహాలక్ష్మి ఎమ్మెల్ రామ్ గారు, వాణి శ్రీనివాస్ గారు, భారతి దామోదర్ రెడ్డి గారు, కేశవరాజు సుభాషిణి గారు, సృజన వేణుగోపాల్ రెడ్డి గారు, ఉషా కొనజెట్టి గారు, భారతి నాగేంద్రనాథ్ గారు, చందు విజయ రంగాచారి గారు, సింధు శ్రీకాంత్ గారు, మీనా నాగేంద్ర గారు, దివ్య శ్రీనివాస్ గారు, నరసింహ శోభ గారు, విజయలక్ష్మి దశతం గారు, రవికిరణ్ గుప్తా మణిమాల గారు. ఈ విధంగా దాదాపు ఇప్పుడు 76 పేర్లు చదివా నేను. ఈ 76 పేర్లు కూడా మనం దాదాపుగా ఒక 10 రోజులు దీని గురించి శ్రమించి ఎవరెవరు ఏ కుటుంబంలో ఎంతమంది ధ్యానం చేస్తున్నారు మరీ మరి తెలుసుకొని మనం ఈ సన్మానం చేయడం జరిగింది. ఇప్పుడు తిమ్మాచారి గారు, గోపాల్చారి గారు, ఇద్దరు అన్నదమ్ములు పిరమిడ్స్ మిస్ సొసైటీలో ఎక్కడ పిరమిడ్లు కావాలన్నా వాళ్ళు డోర్ డెలివరీ చేసి మన పిరమిడ్లు ప్రతి ఇంట్లో వాళ్ళ పిరమిడ్లు ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు వృత్తి చేస్తూ సవృత్తిగా సర్వీస్ చేస్తూ ఉంటారు. వారు ఇద్దరు అన్నదమ్ములు గారికి ఒక్కసారి గట్టి క్లాప్స్. చారి 2 నిమిషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాది కర్నూలు డిస్టిక్ బేదంచేర్ల అండి, రాయలసీమ. మేము సిటీకి వచ్చి 2001లో వచ్చాను. 2006లో నేను పెళ్ళి అయింది నాకు. 2006 వరకు మా అమ్మ చెప్పేవాళ్ళు ధ్యానం చేయమని, ఎంతో ఏడ్చారు. నిజంగా నేను చేయలేదు. 2006 తర్వాత నిజంగా ఆమె కూడా ప్యూర్ వెజిటేరియన్, మేము కూడా చిన్నప్పటి నుంచి వెజిటేరియనే. ఆమె ద్వారా నేను ధ్యానం లేక కూడా రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ధ్యానం అనేది 41 రోజు చేయాలనేసి 41 డేస్ వితౌట్ ఫుడ్ తోటి మెడిటేషన్ చేశాక నా లైఫ్ అంతా చేంజ్ అయిందండి. ఆ తర్వాత నాకు హిమాలయకు 2014లో వెళ్ళాను. అప్పుడు మహావతార్ బాబాని అడిగాను నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటని. అప్పుడు నాకు మహావతార్ బాబా దర్శనం ఇచ్చాడు కానీ నాకేమీ అక్కడ మెసేజ్ రాలేదు. తర్వాత పత్రికారు పిలిచి చెప్పడం జరిగింది. అప్పుడు నాకు పత్రికారు, నువ్వు వచ్చినది భూమి మీదకి పిరమిడ్లు కట్టడానికే, ప్రపంచవ్యాప్తంగా చిన్న పిరమిడ్ కానుంచి పెద్ద పిరమిడ్ వరకు నువ్వు చేయడానికే వచ్చావు భూమి మీదకి. ఈజిప్ట్ పిరమిడ్ ఏదైతే ఉందో గత జన్మలో అక్కడ ఇంజనీర్గా వర్క్ చేసావని చెప్పడంతో అప్పటి వరకు నేను కార్పెంటర్ వర్క్ చేసేవాడిని. అప్పుడు బంద్ చేసేసి ఇప్పటికీ 800 పిరమిడ్ల దాకా చేయడం జరిగిందండి. మనకు ఆంధ్ర తెలంగాణనే కాకుండా నార్త్ సౌత్ అంతా తిరుగుతున్నాను. మొన్న కూడా రీసెంట్గా మాధవ మేడం గారితో అస్సాం కూడా వెళ్ళి అక్కడ ఆర్మీ క్యాంపస్లో 41x41 చేయడం జరిగింది. ప్రతి ధ్యానమా చక్రంలో స్టాల్ పెడుతున్నామండి. థ్యాంక్ యూ సార్ భాగ్యనగరం టీమ్కి. అలాగే ఈరోజు ఈ అవకాశాన్ని నాకు నిజంగా, మాది మొత్తం ధ్యాన కుటుంబం అండి.
మా అమ్మ, మేము, మా తమ్ముళ్ళు, మేము ముగ్గురం అన్నదమ్ములం. ఈ అవకాశాన్ని నిజంగా పూలగారు గమనించి మాకు చేయడం అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇందాక రమణ గారిని ఎరికిచ్చినట్లు భీమని ఎరికిచ్చినట్లు ఇప్పుడు చారి గారిని ఎరికిస్తా. భాగ్యనాడ తరపు నుండి ఏ పిరమిడ్ కావాలన్నా కన్సెషన్లు ఇస్తాను సార్. నేను చేస్తాను సార్. థ్యాంక్ యూ అండి. గోపాల్ చారి. ఆత్మ బంధువులందరికీ నా నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు గోపాల్ ఆచారి. నా కర్నూలు డిస్టిక్ బెదంచర్ల మండలం ఆర్కొత్తపల్లి గ్రామం. నాకు ధ్యాన పరిచయం అయింది 1999లో కర్నూలు మహాయజ్ఞంలో సార్ని కలవడం జరిగింది. అప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ధ్యానంలోనే ఉంటున్నాము, శాకాహారిగా ఉంటున్నాము. ఎంతో అద్భుతమైన పిరమిడ్లు నిర్మించడం కూడా జరుగుతుంది. ఇక్కడే కాక అవుట్ ఆఫ్ కూడా వెళ్ళి చేయడం కూడా జరిగింది. లాస్ట్ ఇయర్ మాదవక ద్వారా బీహార్ కలకత్తా కూడా వెళ్ళడం జరిగింది. అద్భుతంగా జరిగింది ఆ రోజు. బీహార్లో భాగల్పూర్ అనే ఒక గ్రామంలో అతను ఎప్పటి నుంచో పిరమిడ్ వేయించుకోవాలనుకున్నాడంట. కానీ అది ఏదైనా కానీ ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరుగుతుంది, మనకు కావాలన్నప్పుడు జరగదు అది. అందువలన మాదవక గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా పూల గారికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గిఫ్ట్ ఇచ్చారు. శేషలక్ష్మి వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా సరస్వతి రాజశేఖర్ గారు, బింగి రాజశేఖర్. భోజనాలు జరుగుతున్నాయండి. కడుపు నిండా భోంచేసి మరి శైలజ మేడం పుస్తకాలు తీసుకొచ్చారు. చేతి నిండా పట్టుకెళ్ళండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పుస్తకం అయినా రెండైనా సరే తీసుకెళ్ళి ప్రతి పుస్తకం కంప్లీట్ చేసిద్దాం. ఒక్క పుస్తకం తీసుకెళ్దాం, ఒక్కొక్కళ్ళు ఒక్క పుస్తకమే తీసుకెళ్దాం, కంప్లీట్ చేసిద్దాం. వశిష్ట గౌతమి పిరమిడ్లో వర్క్ చేయటము, అసలు ఏ పిరమిడ్లో వర్క్ చేయటం అయినా మన అదృష్టం. అవకాశం పిరమిడ్ పూర్తయ్యాక మనం ఇద్దామన్న అవకాశం ఉండదండి. నేను దయచేసి తలా ఒక బుక్ తీసుకెళ్ళి మనం రాద్దాం, మన చుట్టాలతో అందరితో రాయించిద్దాం. శైలు లక్ష్మి మేడం చేతుల మీదుగా తీసుకుందాం అండి. పత్రి మేడం వాళ్ళ పాప చేతితో మనం బుక్స్ తీసుకుందాం. దయచేసి అందరూ మీ వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నామండి. బుక్స్ ఇక్కడ స్టాల్ పెట్టాం, అక్కడికి వచ్చి తీసుకోండి మేడం. నరసింహులు శోభ, మిదాని నరసింహులు శోభ. నరసింహులు బయట ఉన్నట్టున్నారు, రావాలి. లంచ్ దగ్గర ఉన్నట్టున్నారు, రావాలి బయట తొందరగా. కవిత వెంకటరెడ్డి, ప్రకృతి పిరమిడ్. అదేదో వస్తున్నా, ఆ అమ్మాయి కనిపించింది. అలా ఆవిడ కనిపించింది. సరే, ధ్యాన విద్యార్థి వెంకట్. ధ్యాన విద్యార్థి వెంకట్ సిరి రాజశేఖర్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఆర్వి రావు గారు, ఫ్యామిలీ విజయలక్ష్మి గారు, మీరు రండి. నరసింహులు బిలో అక్కడ నరసింహులు బయట ఉన్నాడు చూడు. వెంకట్ నరసింహులు బిలో నాగరాజ్ నరసింహన మిదని. సిరి వెంకట్. వెంకట్ రాలేదా? పర్లేదు.
బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. స్వర్ణమాల పత్రి అమ్మకి హృదయపూర్వక ధన్యవాదాలు. మేము 2008 నుంచి ధ్యానంలోకి వచ్చాము. టోటల్ ఫ్యామిలీ, ఇద్దరు పాపలు, మా వారు, మేము అందరం ఒకేసారి ధ్యానంలోకి వచ్చాము. అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా ఏ ప్రోగ్రాంలో అవకాశం వచ్చినా కూడా పార్టిసిపేట్ చేస్తూ చక్కగా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం ఎక్కువ చేయకపోయినా వీలైనంత వరకు చేస్తూ ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరం మా ఇంటిపైన నిర్మించుకున్నాము. అందులోకి వచ్చిన వాళ్ళకి కూడా ధ్యానం నేర్పిస్తున్నాము. మాకు అవకాశం ఇచ్చిన భాగ్యనగర్ టీంకి హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు విజయలక్ష్మి. నేను 2007లో ధ్యానానికి వచ్చాను. 1 మంత్ వెళ్ళాము. ఆ తర్వాత మేము ధ్యాన ప్రచారానికి మా జీవితాలు అంకితం అయిపోయి సారు గురువుగారు ఏది చెప్తే అదే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సేవ అంటే నాకు చాలా ఇష్టము, అలాగే ధ్యాన ప్రచారం అంటే ఇష్టము. ఎవరైనా కొత్త వాళ్ళు ధ్యానానికి వస్తే నాకు ఎంతో సంతోషపడతాను నేను. అట్లాగే మా జీవిత గురువుగారు ఏది చెప్తే అదే చేస్తాము. మా జీవితం అంకితం చేశాము ఈ ధ్యానానికి. ధ్యానం అంటే చాలా ఇష్టము. ఎవరెవరు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ఎంతో సంబరపడతాం మేము. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. భాగ్యనగర్ టీంకి ధన్యవాదాలు. మందే భాగ్యనగర్ టీం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాంత్ నర్సింహలు శోభ, శ్రీకాంత్ సింధు. కూర్చోనా? అరే భయపడుతున్నాడు. పంపిస్తాంలే శ్రీకాంత్ రా, నువ్వు రా. అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మరి అందరికీ మా యొక్క నమస్కారము. మరి మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఎక్కడైనా కానీ మేము పాల్గొంటాం. మేము ధ్యానంలోకి వచ్చింది 2004. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు రెగ్యులర్గా ఏ ప్రోగ్రాం చేసినా అన్నిట్లో పాల్గొంటాము. మరి మనందరం కూడా ఇలాగే మునుముందు చక్కగా కలిసిమలిసి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని మరొకసారి భాగ్యనగర్ టీంకు కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నర్సింహులు అంటేనే ధ్యానమా చక్రాలు, ధ్యానమా చక్రం అంటేనే అన్నదానం. మరి మా అన్ని లక్షల మందికి అన్నదానం ఏర్పాట్లు జరుగుతున్నాయంటే వారు దగ్గరుండి మరి ఆ ఏర్పాట్లన్నీ చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంకుల్. శ్రీకాంత్ గారు, తటవార్తి గారు ఎక్కడున్నారా? అక్కడ శ్రీకాంత్ ఉంటాడని చెప్పేసి అర్థం మనకి. మరి ఈ మధ్య కొత్తగా పెళ్ళయింది, మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నువ్వు మాట్లాడతావు, మీ ఆవిడ మాట్లాడుతుందా? ముందుగా పత్రి గారికి, అలాగే దూల్పుడి గారు చెప్పినట్లు తటవర్తి దంపతులకి, ధ్యాన భాగ్యనగరం టీంకి అందరికీ కూడా నమస్కారం. పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ మరి మహిళా ధ్యాన మహాచక్రం శుభాకాంక్షలు అందరికీ. నిజంగా ధ్యాన ప్రచారం చేస్తే మరి మనకి అనుకూలంగా అన్నీ జరుగుతాయి. ఏది కోరకపోయినా ఆటోమేటిక్గా వస్తుంది. మరి ఇందాకే చెప్పినట్లు దూలిపుడి గారు, ఈ మధ్య 3 నెలల కింద నాకు మ్యారేజ్ అయింది. మరి నేను చేసే ప్రచారానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది సింధు. ఒక సింధు కూడా ఒక నిమిషం మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా
మనం ఈరోజు సన్మాన కార్యక్రమం ముగించుకుంటాము. నిజంగానే ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టుగా ఎన్నో విషయాలలో మనం ముందడుగు వేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. భాగ్యనగర్ అంటేనే ఆధ్యాత్మికంగా మనం నిరూపించుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది. ఇక్కడ ఇక్కడ ఆధ్యాత్మికంగా వచ్చిన వాళ్ళు ఎవరు వ్యాపారం చేయకూడదు, వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ఇటువైపు రాకూడదు. వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి బయట ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఆధ్యాత్మికంగా వచ్చిన తర్వాత కూడా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు వారు కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరైనా ఆధ్యాత్మికతనే వ్యాపారంగా మార్చాలనుకున్న వాళ్ళు ఈ ఆధ్యాత్మికంగా వెళ్ళవలసిన అవసరం లేదు. వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఇక్కడ ఆధ్యాత్మికంగా కావాలనుకున్న వాళ్ళు కేవలం జ్ఞానము, గురుగారి సాంగత్యము, ఈ విధంగా బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ విధంగా మనం ఉండాలని మరొకసారి మీ అందరు కూడా కోరుతూ మనందరం అదే ఉద్దేశంతో ఉందాము, అందరం ఒక్కటే కుటుంబంగా ఉందాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సుజాత మేడం పైకి రావాలి. మరి ఈ రోజున మహిళా దినోత్సవానికి అంటేనే ఒక స్పెషల్. మరి ఈ స్పెషల్కి ఇంకో స్పెషల్ ఉంది ఈరోజు. మాధవి మేడం ఎక్కడున్నారు? ధ్యాన జగత్ మాధవి మేడం ఏం చేస్తున్నావు? మళ్ళీ ఆవిడ మొత్తుకుంటున్నాను బెలవలేదు అక్కడ లేదా ఇక్కడ. మరి ఈరోజు స్పెషల్ పాత వాళ్ళకి అయితే తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళకి కూడా. మరి ఈ ధ్యాన భాగ్యనగర్ టీంలోని మెంబర్ శ్రీ రాజేష్ పూలా గారు, అరుంధతి మేడం గారి పెళ్లి రోజు ఈరోజు. మరి వారిద్దరికీ మనం చిరు సన్మానం చేసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ అరుంధతి మేడం. అందుకని చీకట్లో కూర్చున్నారు, కనపడకూడదండి. జీవితంలో అందరూ ఒక్కటిసారి పెళ్లి చేసుకుంటారు. ఈ ధ్యాన భాగనే రాని ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకుంటున్నాను నేను. అన్ని ఫ్రీనే, స్టేజ్ స్టేజ్ ఫ్రీ, భోజనం ఫ్రీ, జనాలు అంత ఫ్రీ. కూర్చోండి. ఉన్న వాళ్ళన్న క్లాప్స్ కొట్టండి. వాళ్ళ పెళ్లి రోజు, వారి పాప మరి ఆస్ట్రేలియాలో ఉండి అక్కడ పెద్ద పిరమిడ్ కట్టాలని చెప్పేసి సంకల్పం ఆవిడది. అర్థంగా ఉన్నాం. క్లాప్ అడిగి మరి పెట్టించుకోండి అంటే వారండి. ఇదే అరుంధతి మేడం మాట్లాడుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన భోజనం అంతా లక్ష్మి గారిది, స్టేజ్ అంతా చంద్రశేఖర్ గారిది, అతిథి మాత్రం నాది. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. నాకేమనిపించిందంటే స్టేజ్ మీద కూర్చున్నాము కానీ అందరికీ సన్మానం చేసిరు, కానీ ఎవరు లేడీస్కి మైక్ ఇవ్వలేదు. ఎందుకంటే మహిళా దినోత్సవం అంటే మహిళలకు ఇవ్వాలి కదా. ఈసారైనా నెక్స్ట్ టైం మార్చుకుంటారని మన వాళ్ళు అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వినాలి. ఎప్పుడైతే మహిళలకు ఇస్తారో మహిళలను బయటికి తీసుకురండి. మహిళలకు అంత శక్తి ఉంటుంది, ఆ శక్తిని మనం అందరం గమనించాలి, గుర్తు చేసుకోవాలి, మనంతా మనం బయటికి రావాలి. అందరి బాధలు లక్ష్మి మేడం మాట్లాడింది. ఆవిడ ఒక్కడదే సరిపోయింది అందరికి. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సిరి పాట పాడతా పెళ్లి రోజు సందర్భంగా. అందరికి నమస్కారం. ఓకేనా? అందరికి నమస్కారం. నా పేరు భారతి. నేను 2002లో ధ్యానంకి వచ్చాము. మేము మొదలుపెట్టిన నుంచి కూడా ఈరోజు వెనుకకు చూసుకోకుండా ధ్యానం, ధ్యాన ప్రచారం జరుగుతుంది.
మా దామదరెడ్డి గారు ఆయన గురించితో తిరగడంతో నేను ఎక్కువ ధ్యానం చెప్పడం అదే ఎక్కువ చేస్తుంటాను. ఇవాళ స్పెషల్ డే మహిళలకి స్పెషల్ డే ఒక్కరోజు కాదు, రోజు కూడా స్పెషలే ఉండాలి. ఒకరోజు సంతోషపడి ఉండి ఒకరోజు మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఏదవిధి ఉండకూడదు లైఫ్లో. రోజు కూడా ఇలానే ఉండాలి మనందరం, లేడీస్ అందరం కూడా, అందరం కూడా మనందరం కూడా మన మన సొంత మన ఇష్టానికి మనము ఉండడానికి ప్రయత్నం చేయాలి. పక్క వాళ్ళ కోసము జీవించడం అనేది అది మన ముందుకు వెళ్ళలేకపోతున్నాము. ఇంతకుముందు అట్లే ఉంది, ఇంకనైనా మనం మార్చుకుందాం. మన కోసం మనం ఎనీ టైము సంతోషంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. మ్యాగజైన్ ఎవరికైతే లేదో వాళ్ళు రండి, మ్యాగజైన్ లేని వాళ్ళు రండి. సరే నిర్భయముగా ప్రశ్నించగా ఎదిగితేనే మహిళామని తన శక్తిని తాను సరిగా తెలిస్తేనే మహిళామని నిర్భయముగా ప్రశ్నించగా ఎదిగితేనే మహిళామని సాధికారత అంటే అది సాధికారతంటే అది ఒకరిచ్చే దానమేలా సాధికారతంటే అది ఒకరిచ్చే దానమేలా ప్రేమ మీర ఉపాయముగా గెలిస్తేనే మహిళామణి ప్రేమ మీర ఉపాయముగా గెలిస్తేనే మహిళామణి తన శక్తి తిని తాను సరిగా తెలిస్తేనే మహిళామణి నిర్భయముగా ప్రశ్నించగా ఎదిగితేనే మహిళామణి స్త్రీ అంటే ఆది పరాశక్తి కదా స్త్రీ అంటే ఆది పరాశక్తి కదా అబలయలా స్త్రీ అంటే ఆది పరాశక్తి కదా అబలయలా సదా వేష స్ఫూర్తితోటి కదిలితేనే మహిళామణి సదా వేష స్ఫూర్తితోటి కదిలితేనే మహిళామణి కన్న తల్లి తానేగా కన్న తల్లి తానేగా అనురాగ సుధారాశి కన్న తల్లి తానేగా అనురాగ సుధారాశి నిదానముగ చెలిమి మీర చరిస్తేనే మహిళామణి నిదానముగ చెలిమి మీర చరిస్తేనే మహిళామణి తన శక్తిని తాను సరిగా తెలిస్తేనే మహిళామణి నిర్భయముగా ప్రశ్నించగా ఎదిగితేనే మహిళామణి
సామాజిక సంక్షేమం తన లక్ష్యం కావాలిక సామాజిక సంక్షేమం తన లక్ష్యం కావాలిక న్యూనతాభావాలు మనలోని న్యూనతాభావాలు విడనాడితేనే మహిళామణి ప్రగతిని సాధించగా ముందడుగు వేయాలిక స్వయం ప్రేరక శక్తిగా ఎదిగితేనే మహిళామణి ప్రగతిని సాధించగా ముందడుగు వేయాలిక స్వయం ప్రేరక శక్తిగా ఎదిగితేనే మహిళామణి తన శక్తిని తాను సరిగా తెలిస్తేనే మహిళామణి నిర్భయముగా ప్రశ్నించగా ఎదిగితేనే మహిళామణి సామూహిక ఆధ్యాత్మిక నవశక్తిని పొందాలిక మనమంతా సామూహిక ఆధ్యాత్మిక నవశక్తిని పొందాలిక తరుణీమణి త్యాగధనిగా మిగిలితేనే మహిళామణి ఈ తరుణీమణి త్యాగధనిగా మిగిలితేనే మహిళామణి పురుషుల మది మేల్కొలుపు పురుషుల మది మేల్కొలుపు సహనమేగా అసలు ధనం పురుషుల మది మేల్కొల్పు సహనమేగా అసలు ధనం సాహసమే ఆయుధముగా ధరిస్తేనే మహిళామణి సాహసమే ఆయుధముగా ధరిస్తేనే మహిళామణి మానవతా మూర్తులైన మాతృమూర్తుల దే రాజ్యం సమయానుకూలముగా స్పందిస్తేనే మహిళామణి సమయానుకూలముగా స్పందిస్తేనే మహిళామణి తన శక్తిని తాను సరిగా తెలిస్తేనే మహిళామణి నిర్భయముగా ప్రశ్నించగా ఎదిగితేనే మహిళామణి మరొకసారి అందరికీ అది మాత్రం తెలుగులో ఇంగ్లీష్లో చెప్తాను తెలుగు ఇంగ్లీష్ రెండు విడనాడలేని సంబంధం ఉంది వారికి ఎస్ అద్భుతమైన ఆ గీతాన్ని ఆల్పించారు శ్రీ గారు మరి వారికి చిరు సన్మానం ఫోటో తీస్తున్నావు పాడుతున్నావా మరి ధ్యానమాచక్రంలో మనకి ఎంత అద్భుతమైన సేవలు అందించారు పైమా టీం. మరి అందులో ముఖ్యమైన ఒక మెంబర్ చిరు, మరి ధ్యాన ఉస్మానియా నుంచి వారు ఒక చక్కని గీతాన్ని ఆలపించడానికి వచ్చారు మన ముందుకి. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. అప్పటి నుండి చూస్తున్న అందరు వేళ్ళు, మేడమ్స్ అందరు వేళ్ళు, అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వచ్చినటువంటి ప్రేమ స్వరూపులైనటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవ ఈ వేడుకలు ఫస్ట్ మహిళలు కాకుండా పురుషులు చేసుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుండి అంటే మహిళల యొక్క వాళ్ళ యొక్క గొప్పతనము, మహిళల యొక్క వాళ్ళ సేవను అనుభవించేది మొత్తం పురుషులే. కాబట్టి ఎవరు సెలబ్రేట్ చేసుకోవాలంటే వాళ్ళకంటే ఎక్కువ పురుషులే చేసుకోవాలి. సో మహిళల గురించి ఒక చిన్న చిన్న సాంగ్ పాడుతున్నా. వినవయ్యవో పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా, నూరేళ్ళ నీ బ్రతుకులో ఊపిరి పోసింది ఆడదేరా, తల్లిగా చెల్లిగా ఆలియర్దాంగిగా, తల్లిగా చెల్లిగా ఆలియర్దాంగిగా, స
సకల బాధల కోర్చి సాధింది నీ తల్లియా తల్లి ఆడదేరా ఓ పురుష ఆడదే అమ్మాయరా వినవయ్య ఓ పురుషుడా ఆడది అబలెట్లా అవుతుందిరా మరి యొక్క స్త్రీ యొక్క గొప్పతనము ఈరోజుదా నిన్నటిదా మొన్నటిదా కాదు మనకు ఇతిహాసాలు రామాయణ మహాభారత భాగవత కాలం నుండి కూడా స్త్రీ యొక్క ప్రతి పురుషుని వెనుక ప్రతి సక్సెస్ వెనుక ఒక స్త్రీ ఉందనేయడానికి చక్కటి ఉదాహరణ ఏంటంటే భూమాత ఒడిలోంచి పుట్టిన సీతమ్మ రాముడే విల్లును వంచగా తల వంచే భూమాత ఒడిలోంచి పుట్టిన సీతమ్మ రాముడే విల్లును వంచగా తల వంచే ఏడు అడుగులు నడిచిన పాపాన ఎన్ని బాధల కోర్చెనో ఏడు అడుగులు నడిచిన పాపాన ఎన్ని బాధల కోర్చెనో ఆనాడ సీతమ్మ రాముణ్ణి నిలదీస్తే విలువ రామునికుండునా వినవయ్యవో పురుషుడా ఆడది అబలెట్లా అవుతుందిరా పతి ప్రాణముల కొరకు పోరాడే మునితో కృష్ణుడే మూర్చోతే సమరాన్ని నడిపింది సత్యభామే తోడుగా లేకుంటే శ్రీకృష్ణుడేమవ్వునో సత్యభామే తోడుగా లేకుంటే శ్రీకృష్ణుడేమవ్వునో రక్కసి మూకల కత్తుల దాటికి నెత్తుటి ముద్దవ్వునో వినవయ్యవో పురుషుడా ఆడది అబలెట్లా అవుతుందిరా సిరి సంపదలనిచ్చు శ్రీలక్ష్మి తల్లి అయి చదువు సంధ్యలనిచ్చు చదువులా తల్లి అయి సిరి సంపదలనిచ్చు శ్రీలక్ష్మి తల్లి అయి చదువు సంధ్యలనిచ్చు చదువులా తల్లి అయి భర్త పరువును నిలుపగా ఆ తల్లి అమ్ముడు బొమ్మాయరా భర్త పరువును నిలుపగా ఆ తల్లి అమ్ముడు బొమ్మాయరా కన్నీటి బాధను కడుపులోనే దాసి ఎల్లమ్మగా వెలిసెరా వినవయ్యవో పురుషుడా ఆడది అబలెట్లా అవుతుందిరా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇంతటి గొప్ప ఒక్కడే లైక్ ఇంతటి గొప్ప ఒక్కడే థ్యాంక్ యూ చిరంజీవి చాలా చక్కగా నిజంగా మహిళా దినోత్సవ సందర్భంగా ఎంతో చక్కగా తను పాడాలనే ఉద్దేశంతో ఇందాక దాదాపు 2 అవర్స్ నుండి వెయిట్ చేసి మా అందరిది కూడా మంచి చక్కగా వివరించడం జరిగింది వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం తర్వాత మీర్పేట నుండి డాక్టర్ శంకరే గారు శోభ తర్వాత నర్సయ్య గారు జయమ్మ గారు రావాల్సిందిగా కోరుతున్నాను కమల శ్రీనివాస్ గారు షాపు నగర్ నుండి అందరికీ నమస్కారము డాక్టర్ పితామహ బ్రహ్మశుభాస్పత్రి గారికి నా ఆత్మాభివందనములు నా పేరు వెంకటరెడ్డి నేను 2007 నుంచి ఈ ధ్యానంలో ఉన్నాను ఈ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు నేను మన ధ్యేయం ఏంటంటే బుద్ధత్వం పొందాలంటే ఈ ధ్యానమే కాబట్టి ఆ ధ్యానం సంబంధించినటువంటి ఒక చిన్న 2 నిమిషాల్లో ఒక పాట పాడతాను ఒక 2 నిమిషాలు 1 మినిట్ ధ్యాన సాధనం స్వాధ్యాయ మందిరం సద్గురు బ్రహ్మర్షి స్వర్ణకర స్పర్శితం ధ్యానం ఆనందమయం మనసు శాంత సరోవరం ధ్యానం ఆనందమయం మనసు శాంత సరోవరం మారిపోవు జీవన గతి మానవులకు ధ్యాన జగతి మారిపోవు జీవన గతి మానవులకు ధ్యాన జగతి ధ్యాన సాధనం
స్వాధ్యాయ మందిరం సద్గురు బ్రహ్మర్షి స్వర్ణకర స్పర్శితం స్వాసే గురువని సమయమే సాధనని సహనమగును ప్రగతి నీ అనుభవమే జ్ఞానమని ధ్యాన సాధనం స్వాధ్యాయ మందిరం సద్గురు బ్రహ్మర్షి స్వర్ణకర స్పర్శితం ధ్యాన ప్రబోధం మనాత్మరంజనం ధ్యాన ప్రబోధం మనాత్మరంజనం సకల జీవకోటియు సంపూర్ణ బృహత్ కుటుంబం సకల జీవకోటియు సంపూర్ణ బృహత్ కుటుంబం ధ్యాన సాధనం స్వాధ్యాయ మందిరం సద్గురు బ్రహ్మర్షి స్వర్ణకర స్పర్శితం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి శ్రీనివాస్ గారు, కమల గారు, షాపూర్ నగర్. పర్లే పర్లే ఏటారు మరి శంకరయ్య గారు, మీర్పేట శంకరయ్య గారు, శోభా మేడం. టైం టైం ఇంకా చాలా మంది పట్టుకుండా మాట్లాడు. ఏదో మాట్లాడు, కూర్చో. నువ్వు పారిపోతావు ఏంటి? బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజు గారికి శతకోటి నమస్కారాలు. ఆత్మ బంధువులందరికీ నమస్కారాలు. ఇంకా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మహిళలు శక్తివంతులు. ఈ శక్తి అంతా ఒక దగ్గర చేరి లోక కళ్యాణం కోసం కృషి చేయడం మహా అద్భుతం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నరసయ్య గారు, జయలక్ష్మి గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. అలాగే మీర్పేట శోభ గారు, డాక్టర్ శంకరయ్య గారు, Thank you.
ఈయన వచ్చాడు అక్కడికి. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ధ్యాన గురు అయిన బ్రహ్మర్షి పితామ పత్రి సార్కి, స్వర్ణమాల పత్రి మేడంకి నా ఆత్మ ప్రణామాలు. మనందరి తరఫున కూడా వాళ్ళకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే మనకి ఇంత అవకాశం ఇచ్చారు సార్, మహిళలు ముందుకని అలా లాక్కొస్తుండ్రు. ఒక్కొక్క మహిళది చూస్తుంటే అసలు చెప్పడానికి లేదు, అంతంత బాగా చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో ఈ అవకాశం ఇచ్చిన భాగ్యన గారు టీం లక్ష్మీ మేడంకి నా ధన్యవాదాలు. జయలక్ష్మి గారు. మహేశ్వర మహాప్రభు మేడే ట్రస్ట్, శ్రీ బాలకృష్ణ గారు, పిఎంసి డైరెక్టర్ ఎండి గారు, ప్లీజ్ వెల్కమ్ సార్, పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ మరియు పత్రి సార్కు, స్వర్ణమాల పత్రి మేడంకు నా ఆత్మ ప్రణామాలు. నేను ఎక్కడికి వెళ్ళినా ధ్యాన ప్రచారంలోనూ శాకాహార ర్యాలీలోనూ ఉంటాను. నా బ్యాగులో ఉన్న పాంప్లెట్ కూడా మ్యాటర్ ఒకటే కాబట్టి డేట్ లేకున్నా ఎక్కడికైనా పంచుతాను. నా దగ్గర పాంప్లెట్లు లేకున్నా పిఎంసి యూట్యూబ్లో చూడమని వాళ్లకు ఖచ్చితంగా చెప్పి శాకాహారిగా మారమని చెప్తూ ఉంటాను ఎప్పుడు. నిన్న కూడా రోజుకు ఒక్కరికైనా చెప్తాను ప్రతిరోజు. ఇదే నా ఆత్మీయ అవమానం. థ్యాంక్ యూ లక్ష్మీ మేడంకు, ఇక్కడ వేదిక రానికి నా అందరికీ పెద్దలకు నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి బాలకృష్ణ గారికి, మహేశ్వర మహాపిరమిడ్ కైలాస్పూర్కి మేనేజింగ్ ట్రస్టీగా, మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఎండిగా ఉన్నారు, మరి వారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు, వారి సందేశాన్ని ఒక 2 నిమిషాలు వారికి చిరు సన్మానం. అందరికీ నమస్కారం. అందరికీ మరి ఈరోజు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా, స్త్రీమూర్తులందరికీ కూడా హృదయపూర్వకమైనటి నమస్కారాలు. మరి స్త్రీయే వెలుగు, స్త్రీయే శక్తి, స్త్రీ అంటేనే ఎనర్జీ. మరి భూమికి ఎనర్జీని అందించేది స్త్రీమూర్తులే. మరి అటువంటి స్త్రీమూర్తులు ఈరోజు అందరికీ సన్మాన సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ధ్యానమిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలని మరిన్ని మనం జరుపుకోవాలని కోరుకుంటూ మరి చివరి మాటలుగా లక్ష్మీ మేడం గారు, వోట్ ఆఫ్ థ్యాంక్స్. అంతర్జాతీయ మహిళా ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని భాగ్యనగర్ టీం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ధ్యానమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామండి. సో ఈ భాగ్యనగర్లో రేపటి నుంచి సరికొత్త కార్యక్రమాలతో మీ ముందుకు రాబోతున్నాం. ఇప్పటి వరకు ఎలా ఆదరించారో అలాగే ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి చేసుకుందామని, ఈ సత్యయుగ స్థాపనలో అందరం భాగం పంచుకుందామని కోరుకుంటున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.